వెళ్లి వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడ్డాడు. నా మాట నమ్మండి అని వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాడమ్మా. ఏ మాత్రం వినకుండా వీణి మెడబెట్టి బయటికి తోశారు. కరుణ చిన్నల వల్లే పెళ్లి చెరిపోయింది అని అమృత గుడ్డిగా నమ్ముతుంది. ఆయన చెప్పింది అక్షరాల నిజం డాడీ. నిన్న జీవితం మొత్తం ఇలా మోసం చేస్తూనే ఉంటారా అమృత? తన కొడుకుతో కలిసి ఆ పెళ్లి వాళ్ళకి కనిపించేలా కావాలని అలా చేయించింది. అపనిందు తొలగిపోయి అన్నకి సంబంధం కుదరాలా? ఎలా కుదురుతుంది? ఏ పాపం తెలియని నా కూతురు మీద నింద పడేలా చేసింది నువ్వే కదా. నేనా? నువ్వే. ఖచ్చితంగా ఇది నీ పని. నా మీద ఉండే కక్షని ఇలా తీర్చుకోవాలని చూస్తున్నావు. నీకు నా మీద కోపం ఉంటే నన్ను ఏడిపించు, నా మీద పగ తీర్చుకో. అంతేగాని మధ్యలో నా కూతురు ఏం చేసింది? ఎందుకు ఎందుకు తన జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నా? లేదమృత అని నాకు కన్ను బిడ్డ లాంటిది. తన జీవితం నేనెందుకు నాశనం చేస్తాను? చాలే ఆపు. నీ నాటకాలు నాకు తెలియదు అనుకోకు. నా భర్తని నీ వైపు తిప్పుకున్నా, నిన్ను నిలదీశాననే కక్ష కడుపులో పెట్టుకొని ఆ చిన్నగాన్ని ఊసగొల్పి నా కూతురు మీద నింద పడేలా చేశావు. ఇప్పుడు నీ కక్ష తీరిందా? నా కూతుర్ని అందరూ నోటుకొచ్చినట్టు అంటుంటే, నన్ను నా పెంపకాన్ని అవమానిస్తుంటే నీకు చాలా ఆనందంగా ఉంది కదా? లేదమృత, నాకు అలాంటి ఆలోచనలు లేవు. నువ్వు అని నాకు ఆత్మీయులమృత. నీకు ద్రోహం చేస్తానని ఇలా అనుకున్నావు. నిన్నెవరో తప్పుదారి పట్టిస్తున్నారు. లేనిపోని ఆలోచనలు నీకు వచ్చేలాగా ఎవరో ఎగదోస్తున్నారు. నీ గురించి ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి? నీ బ్రతుకేంటో నాకు తెలీదా? ఎవరు లేరు అని అనాథగా వచ్చి ఇక్కడ చేరావు. ఇంత ఆశలు ఇస్తే చాలు అన్నావు. పోనీ కదాన్ని చేరదీసినందుకు చివరికి నా మగుడినే ఆకట్టుకున్నావు. నేనెంత పిచ్చిదాన్నంటే నీ మాయ మాటలతో నువ్వు నా గొంతు కోసేంత వరకు నీ గురించి అర్థం చేసుకోలేకపోయాను. అమృత, ఇప్పుడు ఏకంగా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఏం ఆశించి ఇంత దారుణం చేస్తున్నావే? డబ్బు కావాలా? కీర్తి కావాలా? ఏం కావాలే నీకు? లేదమృత, నువ్వేదో ఆవేశంగా ఉన్నావు. కాస్త నేను చెప్పేది విని ఇంకా ఏం వినాలే పాపిస్తుందానా? ఈరోజు నా కూతురు మీద మీరు వేసిన నింద ఎలా తొలగిపోతుంది? ఇలాంటిదేదో చేస్తారని తెలిసి ఆ రోజు అనుని చిన్నతో మాట్లాడద్దు అన్నాను. దానికి ఎంత గొడవ చేశారు మీరు? ఆ రోజు చిన్నని నేను కొట్టబోతే నేనేదో పెద్ద తప్పు చేశానని ప్రతి ఒక్కరు నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు జరిగిన దానికి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వా? నేను సమాధానం చెప్తాను అమృత. చిన్నని తీసుకుని వెళ్ళి ఆ పెళ్లి వారి ముందు నిలబెట్టి అనుకి అన్నలాంటి మనిషి అని వాడి చేతి చెప్పిస్తాను. నన్ను నమ్మమృత. ఇంకా నీ మాటలు నమ్మడానికి నేనేమో పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇప్పటి వరకు చేసింది చాలదా? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఎంత మార్చేస్తున్నావే? ఎందుకు ఇన్ని నాటకాలు? నీకు కావాల్సిందేంటో నాకు బాగా తెలుసు. నీకంటే ఒళ్ళు అమ్ముకుని వేసి నయం. అది తను బ్రతకడం కోసం ఒళ్ళు అమ్ముకుంటుంది, కానీ నువ్వు ఒళ్ళు బలిసి అమృత షట్ యువర్ బ్లడీ మౌత్. నువ్వు మధ్యలో మాట్లాడకమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? పేరుకు డాక్టర్, కానీ ఎంత నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మనం మాట్లాడే భాష మన స్థాయిని నిర్ణయిస్తుందని తెలుసుకొని మాట్లాడడం నేర్చుకో. నేను ఈ స్థాయికి దిగజారడానికి కారణం ఇదిగో ఈ దుర్మార్గురాలే. నా భర్తను కొంగులు కట్టుకుంది. ఈరోజు ఇది ఆ చిన్నగాడు కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అయినా వీళ్ళని మీరేమనరు, కానీ నన్ను మాత్రం కోపడుతున్నారు. నాకంటే ఈ కరుణ అంత ముఖ్యమైపోయిందా బాబాయ్? దీనివల్ల నా కాపురం నాశనం అయిందని తెలిసి కూడా ఈ మనిషిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. కన్న కూతుర్లా డాడీ అని పిలుస్తుంటే విని ఆనందపడుతున్నారు.
నీలో ఆలోచించడం మానేసావు కాబట్టి ఆ భార్గవి చేతిలో కీలు బొమ్మలా మారి తను ఆడించినట్లు ఆడుతూ ఇక్కడికొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా. నా మాట నీకు బాధ కలిగిస్తున్నాయా బాబాయ్? అవతల మీ మనవరాలి మీద ఆపనిందలు పడినా మీరు ఇంకా దీన్ని క్షమిస్తున్నారా? నువ్వు మాట్లాడక అమృత, ఇప్పటిదాకా నువ్వు ఎన్ని మాట్లాడినా సహించాను భరించాను. నీ అనుమానాలతో రాజాకి మనశ్శాంతి లేకుండా చేసిన, కరుణని అవమానించిన, చిన్నాన్ని చేదరించుకున్న, భరించాను. ఎందుకో తెలుసా? నువ్వు అమాయకురాలవన్న ఒకే ఒక్క కారణంతో. కానీ నువ్వు అమాయకురాలు కాదు, అహంకారం అనే విషయం ఈ రోజు నాకు అర్థమైంది. వెళ్ళమ్మా, నా కోపం కట్టలు తెంచుకోక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను. రేపు నేను నా కూతురు చచ్చిపోయినా మీరు మాత్రం ఈ పాపిష్టాన్ని వెనకేసుకొని రండి. మీరు దీన్ని అభిమానిస్తూనే ఉండండి. ఏంటి డాడీ మీరు చేసిన పని? తనేదో ఆ భార్గవి మాత్రం నమ్మి ఏదేదో మాట్లాడుతుంది. మీరెందుకు ఆవేశపడ్డారు? ఆవేశపడ్డం ఏంటమ్మా? అంతంత మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? ఏ ఆ భార్గవి చెప్తే మాత్రం తన జ్ఞానం ఏమైపోయింది? కానీ తన ఆవేశం వెనుక ఆవేదన ఉంది డాడీ. అను జీవితం నాశనం అయిపోతుందని బాధ ఉంది. ఆ బాధ తనకంటే ఎక్కువగా మనకే ఉందమ్మా. ఆవిడ ఆవేదనలో ఉందని అన్నరాని మాట అనటం ఎంత తప్పు? ఈ రోజు నేను ఆపకపోతే తను చాలా దూరం వెళ్ళేది. తన ఆవేశాన్ని, పనికిరాని ఆలోచనని ఇక్కడతో ఆపడమే మంచిదమ్మా. చెప్పండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అని నన్ను అడుగుతున్నావా చిన్న? నేను ఫోన్ చేసింది నువ్వు ఎలా ఉన్నావు అని అడగడానికి. నాకేంటండి, బానే ఉన్నాను. ఏం బాగున్నావు? అయిన వాళ్లతో గాని వాళ్లతో అవమానాలు పడుతూ బాగున్నానని ఎలా చెప్తున్నావు చిన్న? అసలు నిన్ను ఆ ఇంటికి ఎవరు వెళ్ళమన్నారు? ఎందుకు వెళ్ళావు? మాటలు పడడానిక లేక వాళ్ళ చేత మెడపెట్టి బయటికి నటించుకోవడానిక? ఎందుకు వెళ్ళావు? నా వల్ల తెలియకుండా ఒక తప్పు జరిగిపోయింది, దానివల్ల అన్ను పెళ్ళాగిపోయింది. తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక సర్దిద్దుకోవాలి కదండి. అందుకని అక్కడికి పోయి మాటలు పడతావా? ఇంత అమాయకుడు వేండిచ్చినా నువ్వు? మనసంతా మురికి పట్టిన ఆలోచనలతో ఉన్న వాళ్ళు నువ్వు వెళ్ళి మాట్లాడితే ఒప్పుకుంటారా? అంత అర్థం చేసుకునే వాళ్లే అయితే ఇంత రాతంతా జరిగేదా చిన్న? కనీసం నాకు ఒక మాట చెప్పాల్సిందే చిన్న. నాకు తెలిస్తే అసలు నిన్ను ఆ ఇంటి గడప కూడా తొక్కనిచ్చేవాడిని కాదు. వాడెవడో ఇంటికి వెళ్ళి నువ్వు మాటలు పడాల్సిన అవసరం ఏంటి? నాన్ సెన్స్. పర్వాలేదులేండి, వాళ్ళన్నది నన్నేగా. నిన్నంటే ఆ అవమానం నాకు కాదా చిన్న? నువ్వు పరాయి వాడివి కాదు చిన్న, నా మనిషివి, నాకు కావలసిన వాడివి, నాకు ఆత్మీయుడివి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకు. నాకు తెలియకుండా అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి అవమానాలు పాలు కావద్దు, గుర్తుంచుకో. ఎవరితో మాట్లాడుతున్నారు? మీ కొడుకుతోనా? వాణ్ణి బాగానే సంభవిస్తున్నారు, ఇంకెందుకు ఆలస్యం? వాణ్ణి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నన్ను నా కూతుర్ని బయటకు పెట్టేయండి. పిచ్చిదల్ల వాక్కు. చిన్నా వెళ్ళి ఆ చంద్రశేఖర్ కాళ్ళు పట్టుకుని హను నా చెల్లెలు అని బ్రతిమలాడాడంట, ఆ సంగతి తెలుసా నీకు? దానికి వాళ్ళు మెడపెట్టి బయటికి నెట్టారు. నువ్వెందుకు అవమాన పాలు కావాలని వాణ్ణి వెనకేసుకొస్తున్నారా? అంటే
కూతురు జీవితం బాగుపడడం మీకు ఇష్టం లేదు. తప్పు చేసిన వాడే వెళ్ళి కాళ్ళు వేళ్ళ పడి తెగిపోయిన సంబంధాన్ని కలపాలని చూసినా మీరు మాత్రం ఒప్పుకోవడం లేదు. అంతేనా? అసలు నిజాన్ని కాపాని మీరు చేయాలి. వాళ్ళ చిన్నని అనుని చూసి అనుమానించినప్పుడే ఆ చిన్న చొక్క పట్టుకుని లాక్కుని పోయి వీడు నా కొడుకు, నాకు కరుణకి పుట్టిన అక్రమ సంతానం, నా కూతురికి అన్న అవుతాడని నచ్చ చెప్పాల్సింది. అమృత ఎందుకు అరుస్తారు? అరిస్తే భయపడతానా లేక అరిచి నిజాలు కప్పిపుచ్చాలనా? వాడికున్న బాధ్యత కూడా మీకు లేదు. పైగా ఎందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నావని చిన్నాను అడుగుతున్నారు? ఎందుకింత మారిపోయారు? నేను నా కూతురు మీకు అంత వెగటైపోయామా? మారిపోయింది నేను కాదు, నువ్వు. హా భార్గవితో చేరి నువ్వు మారిపోయావు. నీకు ఒక వ్యక్తిత్వం ఉందని, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే సంస్కారం ఉంది అని మర్చిపోయి మారిపోయావు. హా భార్గవి నిన్ను ప్రేతాత్మలా పట్టుకుంది. నీ మాట, ప్రవర్తన, ఆలోచన, మంచితనం, మర్యాద అన్నీ అన్నీ మంటగలిసిపోయాయి. చివరికి నిన్ను ఆ భార్గవికి నీడలా తయారు చేసి నా మీదకి దాడి చేస్తోంది. నువ్వు పూర్తిగా మారిపోయావు అమృత. ఆ భార్గవి ఆడిచినట్లల్లా ఆడుతూ తన చేతిలో నువ్వు ఒక కీలుబొమ్మలా తయారయ్యావు. తప్పులు మీరు చేస్తూ ఎందుకు ఎదుటి వాళ్ళని ఆరిపోసుకుంటారు? మీరెందుకు ఆ చిన్న కోసం అంత బాధపడాలి? వారికి అవమానం జరిగిందని మీరెందుకు ఇక్కడ కొమ్మిలు పోవాలి? ఎందుకంటే నేను ఒక మనిషిని. వాడి మంచితనం నా మనసుని కరిగించింది కాబట్టి. మనుషుల విలువ తెలియని ఒక మూర్ఖుడింటికి వెళ్ళి చిన్న లాంటి మంచి మనిషి అవమానం పడడం చూడలేకపోయాను కాబట్టి. ఏ వాడెళ్ళి చెప్తే గాని మన కూతురు ఎలాంటిదో తెలీదా? వాడెళ్ళి అను నాకు చెల్లెల్లాంటిది, రక్తం పంచిచ్చాను అని చెప్తే గాని నీ పెంపకం మీద నమ్మకం కలగదా? అలాంటి మనుషుల మధ్యకు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే పోయేది మన పరువు, అది తెలుసా నీకు? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. చదువుకున్నావు ఎందుకు? నీ చదువు నీకేం నేర్పించింది? భర్తని పట్టుకుని నిలదీయమందా లేక సిగ్గుసరం వదిలేసి ఆ భార్గవి ఆడిచినట్లు ఆడమంటుందా? చీ, రాను రాను ఈ ఇంట్లో బ్రతకడం అంటేనే నరకంలో బ్రతుకుతున్న ఫీలింగ్ కల్పిస్తున్నావు. అంతేలండి, రాను రాను ఈ ఇల్లు మీకు నరకంలా, మేము రాక్షసుల్లా కనిపిస్తాం. ఎందుకంటే మీరు మరో స్వర్గం వెతుక్కున్నారు కదా, అందుకే అన్ని అలాగే అనిపిస్తాయి. అసలు నీలాంటి దానితో ఇంతసేపు మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. నీతో మాట్లాడిన ఒకటే, అదిగో ఇంటి బయట ఉన్న ప్రాణం లేని ఆ బండరాయితో మాట్లాడిన ఒకటే. సారీ అను, జరుగుతున్న ఈ ప్రాబ్లమ్స్ కి నువ్వేం బాధపడద్దు. అదేంటి వసు, నేనెందుకు బాధపడాలి? నీ పొల్లి ఆగిపోయినందుకు బాధగా ఉండదా? పిచ్చి వసు, అసలు నేను పెళ్లి జరగాలని కోరుకుంటే కదా ఆగిపోయిందని బాధపడ్డానికి. చదువుకుంటున్న నా దగ్గరకు వచ్చి నీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నామన్నారు. నేను కాదు అనలేదు, పెళ్లి చూపులు అన్నారు, కుదరదు అనలేదు, చదువు తర్వాతనే పెళ్లి చేస్తాం, ముందు నిశ్చితార్థాలు అన్నారు, దానికి ఏం మాట్లాడలేదు. చివరికి నేను మంచిదాన్ని కాదు అన్నారు, దానికి బాధపడలేదు. నేను బొమ్మని, నేనే కాదు ఏ ఆడపిల్ల అయినా బొమ్మగా నిలబడాల్సిందే. బొమ్మకు కన్నీళ్లు, కష్టాలు, బాధలు ఇవన్నీ తెలుస్తాయా?
నేనెందుకు బాధపడాలి వసు? నా గురించి వాళ్ళెవరూ సర్టిఫై చేయడమేంటి? నేనేంటో నాకు తెలుసు, నా గురించి మా అమ్మ నాన్నకి తెలుసు. అన్నయ్య అని పిలిచిన వ్యక్తితో అక్రమ సంబంధం కట్టిన వాళ్ళ గురించి నేను అస్సలు ఆలోచించను. నా బాధంతా మా అమ్మ నాన్నల గురించి. వీళ్ళిద్దరి మధ్యన ఒకప్పుడు మంచి రిలేషన్ చూశాను. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అనుకునే తండ్రి, కానీ ఈరోజు వాళ్ళిద్దరిని చూస్తుంటే భయంగా ఉంది. ఎక్కడ వాళ్ళ ఆలోచనలు నా మీద దాడి చేస్తాయో అని భయంగా ఉంది వసు. బయట ప్రపంచంలో అందరికీ కరెన్సీ నిండుగా ఉన్న ఇంట్లో ఒకే ఒక్క అమ్మాయిని అనుకుంటారు, కానీ నాకు కరెన్సీ కంటే కన్నీళ్ళే ఎక్కువ తెలుసు అని చాలా మందికి తెలీదు. ఆంటీతో ఒకసారి నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు వసు? నువ్వు మాట్లాడినా వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరు వసు. నువ్వు నా గురించి ఏం ఆలోచించకు, నేనేం బాధపడలేదు వసు. నా బాధ అంతా నీ గురించి, చిన్న అన్నయ్య గురించి. మా గురించా? ఎందుకు? ఓ మంచి వ్యక్తికి నువ్వు భార్య కాలేకపోతున్నావే అని బాధ, ఇద్దరు మంచి వ్యక్తుల్ని ఒక్కటి చెయ్యలేకపోతున్నానే అనే బాధ, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చిన్న అన్నయ్య నాకు అన్నయ్యే, నాకు రక్తం పంచి ఇచ్చిన అన్నయ్య. నువ్వు నా వదినవి, నీ ఇద్దరిని జంటగా చూడలేకపోతున్నాను అనే బాధ తప్ప నాకు మరీ కష్టం లేదు. ఎందుకు ఎందుకు మనకి ఇలా జరుగుతుంది? ఆలోచిస్తే అందరూ మంచివాళ్ళే, కానీ ఎవరికి మనశ్శాంతి లేదు, ఎవరికి ప్రశాంతత లేదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో తెలియని వెలితి, ఏదో ఒక సమస్య. అటు చూస్తే మా డాడీకి నా మీద ప్రేమ ఉంది, కానీ చిన్న మీద కోపం ఉంది. మీ అమ్మకు మీ నాన్న మీద ప్రేమ ఉంది, కానీ కరుణ ఆంటీ మీద అనుమానం ఉంది. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? ఎందుకు మనందరి జీవితాలు ఇలా అయిపోతున్నాయి? అది మనం చేసుకున్న పాపమేమో వసు. ప్రశాంతమైన మా ఇల్లు ఓ భార్గవి ఆంటీ వల్ల సమస్యలతో నిండిపోయింది. మా మమ్మీ మనసు మార్చాలని ప్రయత్నం చేశాను, మంటలు ఎదగకుండా ఆపగలుగుతున్నాను, కానీ పూర్తిగా ఆపలేకపోతున్నాను. నా పెళ్లి ఆగిపోవడం వల్ల మళ్ళీ అనిప్పు రాజుకుంది, అది ఆగేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఇంట్లో ఆ వేడి కనిపిస్తుంది, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది చెప్పను, చేసి చూపిస్తాను. ఒకసారి ఇలారా, ఏంటో చెప్పు. ఇదిగో వీటిపైన సంతకాలు చేయండి. ఏంటమ్మావి? నేను యుఎస్ వెళ్ళడానికి వీసా కోసం అప్లై చేస్తున్నాను డాడీ, వాటికి సంబంధించిన పేపర్స్. యుఎస్ వెళ్తావా? ఎందుకు? ఎంఎస్ చేయడానికి మమ్మీ. ఉన్నట్టుండి ఈ డెసిషన్ ఏంటి? కనీసం మాకు మాట చెప్పి మా పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదా?
ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోవేనా? నా పెళ్లి విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఏంటి అని నేను అడిగానా మమ్మీ? పోనీ మీ మాటకి ఎదురు తిరిగానా? లేదు కదా. మరి అలాంటప్పుడు నేను చదువుకుంటాను అంటే మీరు ఎందుకు వద్దంటున్నారు? అది కాదను, నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలము అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను డాడీ. నా చుట్టూ ఉండే వాళ్ళందరూ నన్ను ప్రేమించాలి అని కోరుకుంటాను, అంతేగాని నా కోసం వాళ్ళల్లో వాళ్ళ గొడవలు పడాలని కోరుకోను. అలాంటి చోట నేను అసలు ఉండలేను డాడీ. మా ఇద్దరి మధ్యన జరుగుతున్న గొడవల గురించా? అవి ఎప్పుడు ఉండేవేలే. దానికోసం నువ్వు మాకు దూరంగా వెళ్లాల్సిన పని లేదు. ఎప్పుడు ఉండేవే అని ఎంత ఈజీగా చెప్తున్నావు మమ్మీ. అలా మీరిద్దరూ తిట్టుకోవడం మీకు సరదాగా ఉంటుందేమో కానీ నాకు చాలా బాధగా ఉంటుంది. దానికి పరిష్కారం నువ్వు మాకు దూరంగా వెళ్ళిపోవడం అమ్మా. లేదు డాడీ, నా సమస్యకి నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఉండలేను డాడీ. మీకు తెలియకుండానే నన్ను ఒక పెద్ద ప్రాబ్లంలోకి నెట్టేశారు. మీ పెళ్లి ఎందుకు ఆగిపోయింది అని అందరూ నన్ను అడిగే పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను.